దేవుళ్ళు తామున్నామని భక్తులకు సంకేతాలు ఇస్తూ ఉంటారు. భక్తులు కూడా తమ కోరికలు నెరవేరితే దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటారు. అయితే చాలా ప్రాంతాల్లో ఆలయాల్లో విగ్రహాలు పాలు తాగిన సంఘటనలు జరిగాయి. తాజాగా హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలోని మదీనాగూడలో పోచమ్మ తల్లి భక్తులు సమర్పించిన పాలను తాగడం వైరల్ గా మారింది. మదీనాగూడలో పోచమ్మ అమ్మవారు స్వయంభూగా వెలిశారు. ప్రతిరోజు భక్తులు ఇక్కడ నిత్య పూజలు నిర్వహిస్తారు. అయితే నిత్య పూజలో భాగంగా ఆలయ అర్చకులు నవీన్ అమ్మవారికి నైవేద్యంగా పాలను సమర్పించారు. గత 3 రోజులుగా అమ్మవారు పాలు తాగుతున్నారని నవీన్ తెలిపారు. ఇది స్వయంభు టెంపుల్. ఇది అమ్మవారు వెలిసి కొన్ని వేల సంవత్సరాలు అయ్యింది. ఇది అమ్మవారు రోజు పాలు తాగుతుంది అని చెప్పి మేము 3 రోజులు గమనిస్తున్నాను. ఈరోజు మా టెంపుల్ వాళ్ళ కమిటీ తోటి సమర్పించి ప్రజలందరికీ చెప్పి అమ్మవారికి సేవ చేస్తున్నాను. ఇదే విషయాన్ని అర్చకుడు నవీన్ కమిటీ సిబ్బందికి చెప్పడంతో వారు స్వయంగా అమ్మవారికి చెంచాతో పాలు పట్టించారు. అమ్మవారి విగ్రహం పాలు తాగడం చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు పాలు సమర్పించేందుకు పోటీ పడ్డారు.